హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి. ఈరోజు ఈ వీడియోలో రష్యా గురించి తెలుసుకుందాం. రష్యన్ ఫెడరేషన్ లేదా రష్యా అనే దేశం ఉత్తర ఆసియా తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. విస్తీర్ణంలో రష్యా ప్రపంచంలోని అతిపెద్ద దేశం. జనాభా పరంగా రష్యా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో ఇండియా కన్నా 5 రెట్లు పెద్దదిగా ఉంది. మరగుచ్చు గ్రహం ప్లూటో కన్నా ఈ దేశం పెద్దగా ఉంటుంది. రష్యాలో అత్యంత చలిగా ఉండే ప్రాంతం సైబీరియా. అక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ మైనస్ డిగ్రీలలోనే ఉంటుంది. పాపులేషన్ విషయంలో రష్యాలో ఒక చదరపు కిలోమీటర్కు 9 మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఇండియాలో బాలీవుడ్ గురించి అందరికీ తెలుసు, కానీ రష్యాలో ఒకే ఒక్క రాక్ స్టార్ ఇప్పటికీ ఉన్నాడు. అతనే లెజెండరీ బాలీవుడ్ హీరో రాజ్ కపూర్. అతను ఇప్పటి తరం హీరో రణధీర్ కపూర్కు తాతగారు. రాజ్ కపూర్ చనిపోయి ఇప్పటికీ 30 సంవత్సరాలైనప్పటికీ రష్యాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి రాజ్ కపూర్ బాద్షాగా పిలువబడుతున్నాడు. రష్యాలో యువతే కాకుండా అనేక వయసుల వారు రాజ్ కపూర్ సినిమాలు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. బాలీవుడ్లో 1 హీరోగా ఆయన్ను నమ్ముతారు. అక్కడున్నవారు రాజ్ కపూర్ హిందీ పాటలను చక్కగా పాడుతూ యూట్యూబ్లో కూడా పెడుతూ ఉంటారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. రష్యా అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే, రష్యా దేశం మొత్తంలో మగవారి సంఖ్య కంటే ఆడవారి సంఖ్య 9 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నారట. అంటే 86 మంది మగవారికి 200 మంది ఆడవారు అన్నమాట. మగవారి సంఖ్య తగ్గిపోవడానికి మెయిన్ కారణం 2వ ప్రపంచ యుద్ధంలో చాలామంది సైనికులు చనిపోవడమే. అంతేకాకుండా మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, ఈ దేశంలో ఎక్కువగా యువత ఆల్కహాల్కు బానిసలుగా మారి చనిపోతున్నారట. 2007లో జరిగిన ఒక సర్వే ప్రకారం 55 సంవత్సరాల్లోపున్న మగవారు 37% ఈ ఆల్కహాల్ తాగడం వలన చనిపోతున్నారట. ఇక్కడ ప్రతి వ్యక్తి నెలకు 15 లీటర్ల మద్యాన్ని తాగేస్తారట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2011 వరకు బీర్ ఆల్కహాల్ అన్న విషయం వారికి తెలియదు. రష్యా దేశం యొక్క జనాభాలో 30% జనాభా ముఖ్యమైన 3 నగరాల్లోనే జీవిస్తున్నారట. అవి మాస్కో నగరం, సెయింట్ పీటర్స్బర్గ్ మరియు సోవాన్. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, రష్యాలో 15 ఊర్ల వరకు దాచిపెట్టింది. ఊర్లు దాచిపెట్టడం ఏంటి, నమ్మశక్యంగా లేదు అనిపిస్తోంది కదా, కానీ నిజం. రష్యాలో ఇప్పటి వరకు 40 నగరాల వరకు ఎవ్వరూ నివసించకుండా ఉంటారట. అక్కడికి సామాన్య మానవులను ఎంటర్ కానివ్వరట. అక్కడికి వెళ్ళాలంటే స్పెషల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మాత్రమే వెళ్ళాలి. అందులో 15 నగరాలు ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టబడ్డాయి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో న్యూక్లియర్ వెపన్స్, మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్ అక్కడ జరిపిస్తారు కాబట్టి అక్కడికి ఎవరినీ అనుమతించరు. రష్యా జనాభా దాదాపు 15 కోట్ల వరకు ఉంటుంది. అందులో 77% యూరప్ ఖండంలో, 23% ఆసియా ఖండంలో నివసిస్తారు. మనందరికీ తెలిసిన ఓట్కా అనే పదం రష్యా నుండే వచ్చింది. ఈ ఓట్కాని రష్యాలోనే ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ ఓట్కా వలన ప్రతి సంవత్సరం 5 లక్షల జనాభా వరకు చనిపోతూ ఉంటారు. రష్యాలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అది కానీ తెలిస్తే మీరు వెంటనే రష్యాకు టికెట్ బుక్ చేస్తారు. రష్యాలో 12వ తేదీన ప్రతి కపుల్ సెక్స్ చేసుకోవడానికి సెలవిచ్చేస్తారు. ఆ రోజు రష్యాలో గవర్నమెంట్ హాలిడేగా ప్రకటిస్తారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి తమ యొక్క కపుల్స్తో సెక్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ రోజు నుంచి 9 నెలల తర్వాత పిల్లలు పుట్టేస్తే ఆ కపుల్కు క్యాష్ లేదా గిఫ్ట్ కూడా ప్రకటిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే, రష్యాలో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. వారి జనాభాను పెంచుకోవడానికి రష్యా ఇలా చేస్తోంది. రష్యాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. బాగా డబ్బున్న వారైతే ఆ ట్రాఫిక్ నుండి తప్పించుకోవచ్చు. ఎందుకంటే బాగా డబ్బున్న వారికి అంబులెన్స్ ఇస్తారు. అంబులెన్స్లో ట్రాఫిక్లో ఆగకుండా వెళ్ళిపోవచ్చు. అలాస్కా పర్వతం గురించి మనం అందరం వినే ఉంటాం. ఈ అందమైన పర్వతం చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. 1867లో రష్యా ఈ పర్వతాన్ని అమెరికాకు అమ్మేసింది. ఆ పర్వతానికి బదులుగా అమెరికా రష్యాకు 47 కోట్ల రూపాయలు చెల్లించింది. కానీ ఇప్పుడు అలాస్కా ప్రాంతం బంగారు భూమిగా మారింది. ఆ అలాస్కా పర్వతం ఇప్పుడు రష్యాలో ఉంటే రష్యాలో యువత ధనవంతులుగా ఉండేవారు. రష్యాలో ఒక శాసనం ఉంది. అదేంటంటే పీటర్ ద గ్రేట్ అనే శాసనం. ఆ శాసనం ప్రకారం అక్కడ కుర్రాళ్ళు ఎవరైనా గడ్డం పెంచుకుంటే ఆ గడ్డం మీద కూడా ట్యాక్స్ విధిస్తారు. రష్యాలో మీరు కనుక డస్ట్గా ఉన్న కారు నడిపితే మిమ్మల్ని జైల్లో వేస్తారు. మీరు విన్నది నిజమే. ఇక్కడ పబ్లిక్లో మందైనా తాగొచ్చు, కానీ డస్ట్తో కూడిన కార్లను నడపడం చట్టవిరుద్ధంగా భావిస్తారు. మనలో అందరికీ 2వ ప్రపంచ యుద్ధం గురించి తెలిసే ఉంటుంది. అది ఎప్పుడూ ముగిసిందనుకుంటున్నారా? కానీ రష్యా జపాన్ దేశాలు ఆ యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి.
రష్యా జపాన్ల మధ్య ఇప్పటివరకు శాంతి సమావేశాలు జరగలేదు. రష్యా జపాన్ల మధ్య ఉన్న కురిల్ ఐలాండ్స్ వలన రష్యా జపాన్ దేశాలు ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నాయి. పువ్వులు అనగానే మన మనసులో పూజ ప్రేమ అందుకు గుర్తుకొస్తాయి. మన దేశంలో ఎవరికి పువ్వులు ఇచ్చినా గానీ అది శుభంగా భావిస్తారు. కానీ రష్యాలో మగవారు ఆడవారికి పువ్వులు ఇస్తే అది అశుభంగా భావిస్తారు. రష్యాలో పువ్వులను అపవిత్రంగా భావిస్తారు. రష్యాలో కాఫీ హౌస్లో తినడం తాగడం అన్ని ఫ్రీ, కానీ ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి డబ్బులు చెల్లించాలి. ఈ కెఫేలో ఒక నిమిషం గడపడానికి మీరు దాదాపు 1 నుంచి 3 రూబిల్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ మొదట చైనాలో వచ్చింది. రష్యాలో 2012 ప్రెసిడెంట్ ఎన్నికల్లో పుతిన్కి ఆ దేశంలో ఉన్న ఓటర్స్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా హంగామా చేశాయి, కానీ ఏమీ చేయలేకపోయాయి. పుతిన్ తాను పెళ్లి చేసుకుని 30 సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ను ఒక అమ్మాయితో నడిచే ప్రేమ వ్యవహారం వలన విడాకులిచ్చేశాడు. పుతిన్ యొక్క మొత్తం ఆస్తి నికర విలువ $200 బిలియన్లపైనే ఉంటుంది. ట్రంప్ కన్నా అత్యంత ఖరీదైన రాజకీయ నాయకుడిగా పుతిన్ పిలువబడుతున్నాడు. అంతేకాదు, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా గత కొన్ని సంవత్సరాలుగా ఫోర్బెస్ జాబితాలో 1 స్థానంలో పుతిన్ ఉన్నాడు. చూశారుగా ఫ్రెండ్స్, రష్యా దేశం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి. మరొక వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను.